నమస్తే, మనవరు మన వార్తలు జేసీ న్యూస్కు స్వాగతం. జంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందడంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె బంధువులు సోమవారం రాత్రి ఆందోళనకు దిగారు. మృతురాలి బంధువుల కథనం ప్రకారం, కామర్పకోట మండలం కొండగూడెం గ్రామానికి చెందిన అందుగుల సరోజిని తన కుమార్తె బేబీరాణి అనారోగ్యానికి గురికావడంతో స్థానిక నిర్మల ఆసుపత్రికి ఆదివారం తీసుకొచ్చింది. బేబీరాణికి వైద్యులు చికిత్స చేశారు. ఇంతలో సరోజినికి విరేచనలు అయ్యాయి. దీంతో అదే ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు వైద్యం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం సరోజిని మృతి చెందింది. విషయం తెలుసుకున్న సరోజిని బంధువులు, గ్రామస్తులు ఆసుపత్రికి చేరుకున్నారు. సరోజిని మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వైద్యులు ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. సమాచారం తెలుసుకున్న జంగారెడ్డి నుంచి జి శ్రీనివాస్ యాదవ్, ఎస్ఐ కేశవరావు, ట్రాఫిక్ ఎస్ఐ ఆనంద్ రెడ్డి, లక్కవరం ఎస్ఐ, జీలుగుమెల్లి, బుట్టాయిగూడెం ఎస్ఐలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళన విరమించి సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అయినా ఆందోళనకారులు శాంతించలేదు. దీంతో పోలీసులు వారిని చెల్లా చెదురు చేశారు. దీంతో మృతురాలి మృతదేహాన్ని స్వగ్రామం తీసుకెళ్లి ఆందోళన చేపడతామని ప్రకటించారు. అయితే మృతి చెందిన సరోజినికి బేబీరాణి, పూర్ణ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 4 నెలల క్రితం బేబీరాణికి వివాహమైంది. తండ్రి ఎప్పుడో చనిపోగా తల్లి కూడా మృతడంతో ఆడపిల్లలు దిక్కులేని వారయ్యారని బంధువులు. మాట్లాడుతున్నారు, ఇలా నడుచుకుంటున్నా మీకు సరిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ తీసుకుని ఆటోలో తీసిన ఆటో తీసిన జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన పలు ప్రతిభ పోటీలకు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు స్థానిక రోటరీ క్లబ్ ఆవరణలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి పట్టణంలోని 7వ వార్డులో జనచేతనయాత్రను పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తెనమర్తి రామ్కుమార్, పట్టణ అధ్యక్షులు షేక్ ముస్తఫా, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దిపాటి నాగేశ్వరరావు, 7వ వార్డు కౌన్సిలర్ కోలా కామేశ్వరి, కౌన్సిలర్లు నంబూరు రామచంద్రరాజు, బొబ్బర రాజ్పాల్ కుమార్, చిట్టుబోయిన రామలింగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు దూబే దేవానంద్ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు కోలా శ్రీనివాసరావు తదితర నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ ముస్తఫా జేసీ న్యూస్తో మాట్లాడుతూ, 3వ వార్డులో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. 10వ తేదీ నుండి 6వ వార్డులోని సిఎస్ఐ స్కూల్ వద్ద సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించి సభ్యత్వాలను విరివిగా నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. అలాగే 7వ వార్డు కౌన్సిలర్ కోలా కామేశ్వరి మాట్లాడుతూ, తన వార్డును దఫదఫాలుగా అభివృద్ధి చేస్తున్నామని, ప్రజలకు ఏమైనా సమస్యలుంటే తమ వద్దకు తీసుకురావాలని, ఆ సమస్యలను చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి దృష్టికి, అలాగే మంత్రివర్యులు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని తెలియజేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను బ్యాన్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటి నుంచో 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖలు రాశారని గుర్తు చేశారు. బీమా పథకాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకం. ప్రజారహంగా రేపు ఉదయం 8వ వార్డులో జనచైతన్య యాత్ర ప్రారంభమవుతుంది. 8వ వార్డు మన పేరంపేటలో పోస్ట్ ఆఫీస్ పక్కన గల వినాయకుడి గుడి దగ్గరికి మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసి రేపు 8వ వార్డులో జరగబోయే జనచైతన్య యాత్రని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మరి అదే రకంగా రేపు సభ్యత్వ నమోదు కార్యక్రమం 6వ వార్డులో జరుగుతుంది. ఈ రోజు 3వ వార్డులో జరుగుతుందండి సభ్యత్వ నమోదు కార్యక్రమం. భాగాలుగా ప్రతిదీ కూడాను మా వద్దకు మన చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి గారు, అలాగే మంత్రివర్యులు పీతల సుజాత గారు, మాగంటి బాబు గారు వారి ఆధ్వర్యంలో మేము ఏ సమస్యలు వచ్చినా
పరిష్కరిస్తామని మూలంగా తెలియజేస్తున్నాం. అభివృద్ధి పథకానికి వస్తే మా వార్డులో పైప్ లైన్లు పోయిన పైప్ లైన్లు కొత్తగా పైప్ లైన్లు చేయడం, అలాగే రోడ్లు డ్రైన్లు ఏ విధమైన కార్యక్రమాలు అయినా సరే దశల వారీగా నిర్వహిస్తున్నాం. అది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మన గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతూ అన్ని విధాల ప్రయోజనం కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడాను మా వద్దకు తీసుకొస్తే మేము దశల వారీగా పూర్తి చేస్తామని మూలంగా తెలియదు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన జంగారెడ్డి పట్టణానికి సుమారు 10 కోట్లు వస్తుంది జరిగింది. అవి కూడా ఛాన్స్ ఇస్తానన్నారు. ఇవన్నీ అవుతే ఎప్పుడు అవని అభివృద్ధి జంగారెడ్డి పట్టణం రూపురేఖలు మారిపోతాయి. అది అందులో అనుమానం ఏం లేదు. ఇవి కాకుండా మంచినీరు వస్తున్నాయా లేదా, లైట్లు వెలుగుతున్నాయా లేదా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, అందరికీ పెన్షన్ అందుతుందా లేదా, అందరికీ రేషన్ అందుతుందా లేదా అని సర్వేగా మన మా ప్రజాప్రతినిధులు కూడా ఇంటింటికి తిరిగి 2.5 సంవత్సరాలు అయింది. మేమేం చేయాలి, మీరు ఎక్కడున్నారో, ఇవరకు అయితే గత ప్రభుత్వాలు మీ అందరికీ తెలుసు ఓటు వేయించుకుని మళ్ళీ 5 సంవత్సరాల దాకా కనపడే వాళ్ళు కాదు. మన మన ప్రజల గురించి పట్టించుకుంటూ ఎవరికి అలవాటు లేదు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రజలకు చేయాలి, మన పార్టీ అంటే సేవ, రాజకీయ పార్టీ కాదు, సేవ పార్టీ. ప్రజల ఆపదలో ఉన్నప్పుడు మీరందరూ వెళ్ళండి, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ప్రజలు తోడుగా ఉండండి అనే నినాదంతో మా కార్యకర్తలు కావనివ్వండి, ప్రజాప్రతినిధులు అవనివ్వండి, నీతి నిజాయితీగా పనిచేయండి ప్రజలకి అని ఆయన ఆదేశాల్లో మేము పనిచేస్తున్నాం. అంత మన తెలుగుదేశంలో నిజంగా పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ ఇందులో ఎలక్ట్ అయిన వాళ్ళు గర్వంగా కాలు రేగలే చెప్పుకోవచ్చు. ఇంకేదంటే చక్కటి పార్టీ, ప్రజలకు సేవ చేసే పార్టీ ఈ దేశంలో ఉన్నదంటే ఒక తెలుగుదేశం పార్టీ అని మనం నిర్మోహంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఘనత ఏంటంటే మీకు నిన్నే తెలిసింది, మన నారా చంద్రబాబు నాయుడు గత వారం రోజుల క్రితం 500 నోట్లు 1000 నోట్లు మనం రద్దు చేయాలి, నిజాయితీగా ఉన్న బ్లాక్ మనీ లోపల రావాలని ఆ బహిరంగ లేఖ ప్రైమ్ మినిస్టర్ గారికి రాయటం, దాని మీద ఆయన స్పందించి నిన్న ఆయన అనౌన్స్ చేస్తాం కూడా ఆ ఘనత నారా చంద్రబాబు నాయుడుకి మన పార్టీకే దక్కుద్దని నేను ఇందు మూలంగా తెలియజేస్తూ. జంగారెడ్డి పట్టణంలోని దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ జంగారెడ్డి మండల అధ్యక్షులు రాఘవరాజు ఆదివిష్ణు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఆళ్ల నాని విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని తెలియజేశారు. ఆయన మాటలోనే పార్టీ శ్రేణులంతా నడవాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న జనచేతన యాత్రలో ఏ ఒక్కరికైనా పింఛన్, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు కూడా లేవని, ప్రజలను మోసం చేస్తూ మోసపూరిత విధానాలతో టీడీపీ ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి జిల్లావాసులు ఎక్కువగా మోసపోయారని అన్నారు. ప్రభుత్వ పాలన రాక్షస పాలన తలపిస్తుందని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా ఎక్కడ అభివృద్ధి మచ్చుకైనా కానరావడం లేదని అన్నారు. ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని నాని ఆరోపించారు. అలాగే ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త దయాల నవీన్ బాబు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పోలినాటి బాబ్జీ, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ, మండల అధ్యక్షులు రాఘవరాజు ఆదివిష్ణు, పార్టీ సంయుక్త కార్యదర్శి పాసం రామకృష్ణ తదితరులు పాల్గొని మాట్లాడారు. మ్యాక్సిమం ఫైట్ చేసి 50% క్యాష్ కలిసి మనం తీసుకుని సర్పంచ్ ఎంపీడీసీకి ఇవ్వడం జరిగింది. కాదు చక్కగా ఉంది. అదేవిధంగా ఏంటంటే గ్రామాల్లో గెలిచి ఆపోజిట్లో ఉండడం వల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే పోలీస్ స్టేషన్లోకి వచ్చేసరికల్లా మన విషయం నాలుగు వస్తే ఒక జేసీపీ వెంటనే తీసేయమని చెప్పి ఎస్సీ రంగం మీద కూడా డౌన్ చేయడం పోలీసు వారు. అలాగేంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కానీ మ్యాక్సిమం లేటెస్ట్ ఏంటంటే మనలో ఉన్న లేటెస్ట్ అందరూ తుకరాం రెడ్డి గారు కానీ షణ్ముఖం రెడ్డి గారు కానీ కృష్ణ అందరూ కూడా ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చిందంటే నిశ్చితాంతనండి, ఏకదాటిగా ఆ గ్రామంలోకి వెళ్ళి మేము ఆ ప్రాబ్లం సమస్యని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిన కానీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు ఇష్టంలో దహనం చేసి జిల్లా ఎక్కడ లేదు మన దాకా పెట్టారు. డైలీ వెళ్ళి కోర్టు గారు చెప్పే కూర్చుని వాళ్ళందరూ చాలామంది దర్శకుడు రామారావు గారు లేఖ సంప్రదించింది. ఆయన కూడా వేదిక మీద రావడం మర్చిపోయాం. ఆయనే కేసు చేసి పెట్టాం. ఏంటంటే ఆ విధమైన ఇబ్బందులు ఉన్నా కానీ మీరున్నారనే ధైర్యంతో ముందుకెళ్తాం, మీరు ఉండాలని కూడా మేము ఆశిస్తాం. నెక్స్ట్ పోతే ఏంటంటే
ఈ మండలంలో మాక్సిమం అభివృద్ధి అనేది ఏంటంటే మన సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మన ఫోర్ లేన్ ధర్మమారి గారు ఉంటారు కదా, సర్పంచ్ ఛాంబర్ గారు కూడా రామకృష్ణరావు ఉన్నారు. అదేవిధంగా రిప్రజెంటేషన్ లేని చోట్ల కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కారుగా ఉన్న నాగేశ్వరరావు గారు చాలా ఆర్థికంగా నష్టపోయారు అంటే ఆయన అప్పుడు అన్నాను కాదు. చాలా సంతోషం వినోద్. అసలు నేను ఈ మండల సమావేశాలు ఏ ఉద్దేశంతో మొదలుపెట్టానో, నా ఈ ప్రయత్నంలో పూర్తిగా నేను సఫలీకృతున్నాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఈరోజు ఈ సమావేశం ద్వారా. ఎందుకంటే నేను మామూలుగా ఈ మండల సమావేశాలు మొదలుపెట్టినప్పుడు నేనేమి మండలాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా చెప్పాను, మీరు దీనికి సంబంధించి ఎక్కువగా శ్రమ పడవలసినటువంటి అవసరం లేదు, ఎక్కువగా డబ్బు కూడా ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు, ఓ భారీగా జనాన్ని తరలించేటువంటి కార్యక్రమం కూడా కాదు. నేను మండల స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను కలుసుకుంటూనే నా ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. ఆ కలుసుకుంటాం కూడా దానికి కూడా కారణం ఉంది, అది కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఇందాక మాట్లాడినటువంటి అప్పుల రాజు గారు కూడా ఆయన చాలా విషయాలు మాట్లాడుతూ ఆయన కానీ లేకపోతే ఇతర కొంతమంది నాయకులు కానీ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఇప్పటికే నిర్మాణం ఉంది, ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు. ఈ విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా మనం సాధించుకోలేకపోయాం, ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా మనం గెలిపించుకోలేకపోయాం, ఇంకా చెప్పాలంటే కనీసం ఒక మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కూడా మనం పొందలేకపోయాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం అప్పుడు మాట్లాడినటువంటి చాలా మంది విశ్లేషకులు కానీ చాలా మంది నాయకులు కార్యకర్తల అభిప్రాయం, సంస్థాగతంగా పార్టీ బలంగా గ్రామ స్థాయిలో లేకపోవడమే, మనకి లక్షలాదిగా తెలుగుదేశం పార్టీ కన్నా ఎక్కువగా ఓటర్లు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కన్నా ఎక్కువగా మన పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని గెలవాలని కోరుకున్నటువంటి వారు ఉన్నారు. అయినా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎందుకు మనం గెలవలేకపోయాం, దానికి కూడా మీకు అందరికీ కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు చేతిలో అతి దారుణంగా మోసపోయినటువంటి ప్రజలు మహిళలు ఎక్కువగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నట్టుగా దానికి ప్రధానమైన మోసపోవటానికి గల కారణం మనమే కనుక సంస్థాగతంగా బలంగా ఉంటే, ప్రతి గ్రామంలోనూ ప్రతి బూత్ స్థాయిలో కూడా కమిటీలు ఉండుంటే, మనమందరం కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాము అక్కడ బూత్ స్థాయిలో కూడా ఓట్లు వేసేసాం, మనం ఓట్లు వేసేసాం కాబట్టి ఇంకా మన పని అయిపోయింది, ఇంకా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయినట్టే ఈ రాష్ట్రంలో ఇటువంటి రాక్షస పాలనకు ఇంకా అవకాశమే లేదు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులకు అని చెప్పి అన్నాడు మనం అనుకున్నాం. కానీ కార్యకర్తలుగా మన ప్రధానమైనటువంటి బాధ్యత మనం ఓట్లు వేయించడంతో పాటు తెలుగుదేశం నాయకులు చేసేటువంటి అరాచకాలని అక్రమాలని బూతుల దగ్గర మనం ఎదుర్కొనేటువంటి ఆ బలాన్ని మనం పెంపొందించుకోలేకపోయాం అనేది కొంతమంది నాయకుల అభిప్రాయం. నా అభిప్రాయం ఏంటంటే ఎటువంటి మనం గత ఎన్నికల్లో చేసినటువంటి ఏ పొరపాట్లు కూడా చేయకూడదు. రానున్నటువంటి ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ స్థానాలని గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వడమే మన ఆ కార్యక్రమంలో భాగంగానే ఆనాడు ఆ వేదిక మీద నుంచి చెప్పుకున్న విధంగా త్వరలోని జిల్లా సమావేశం తర్వాత 15 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఆ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నేను వచ్చి కార్యకర్తల సమావేశాలు పెడతాను. ఆ సమావేశంలో ఆ కార్యకర్తల మనోభిప్రాయాలు తెలుసుకుంటాను, తెలుసుకున్న ఆ కార్యకర్తల మనోభిప్రాయాలకు అనుగుణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడుపుతాను అని చెప్పారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశాలు కూడా పూర్తి చేసుకున్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ఆ సమావేశాల్లో కార్యకర్తలు నాయకులు చాలా మంది వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దానికి అనుగుణంగా ఈ 6 ఈ 5-6 నెలల్లో కూడా
మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ చేయటంలో ముందున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన పర్యటనలో విజయవంతం చేయడం ద్వారా ముందుకు తీసుకెళ్లారన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఆ విధంగా 2 నెలల కాలం అసెంబ్లీ నియోజకవర్గాల తర్వాత మళ్ళీ మండల స్థాయికి రావడానికి నేను ఆ కారణంతో మళ్ళీ మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయలేకపోయానని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. జంగారెడ్డి మండలం గురవైగుడి శ్రీ మధ్యాయన స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 2వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరగబడిన త్రివిశంతి 23వ వార్షిక సప్తవ మహోత్సవాలు ముగింపు సందర్భంగా ఆలయ చైర్మన్ ఎందుకూరి రంగరాజు, ఆయన ధర్మపత్ని లీలారాణి దంపతులచే ఆలయ అర్చకులు, వేద పండితులు, ఋత్విగ్గణ విద్వాన్ మండలి వారిచే ఈరోజు ఉదయం ప్రాతకాలార్చన, తోమాల సేవ, మహాశాంతి హోమం జరిగించారు. అనంతరం కలస ఉద్వాసన జరిపించారు. తదుపరి మేళ తారాలతో స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయం చుట్టూ ఊరేగించి మండపంలో ఆసనంపై ఉంచారు. వారం రోజుల పాటు ఈ సప్తాహాలు నిర్వహించారు. నిరంతరం దిగ్విజయంగా భజన చేసిన బృంద సభ్యులకు ఆలయ అర్చకులు, వేదాంత పండితులచే వేద ఆశీర్వాదం గావించి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు కర్పూర వెంకన్నబాబు వారిని విశేష శ్వేష వస్త్రాలతో సంస్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో పెన్ విశ్వనాథరాజు, చైర్మన్ రంగరాజు, ఆలయ పర్యవేక్షకులు జల్ల సోమరాజు పాల్గొన్నారు. అలాగే కార్తీక మాస సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 2000 మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. తులసి, తెల్లమద్ది, ఉసిరి, మారేడు, వేప, టేకు, ఎర్రచందనం, నేరేడు, వెలగ, గానుగ గోరింట మొక్కలు ఫారెస్ట్ ఆఫీసర్లచే భక్తులకు ఉచితంగా అందజేశారు. అనంతరం సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.